అయితే ఇటీవలే మన కామోల గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు మొత్తం దగ్ధమైపోయింది కదా. ఇవి అందులో భాగంగానే ఈరోజు మన నారాయణరావు పటేల్ గారు కామోల గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించి ఏదైతే వాళ్లకు న్యాయం చేయడానికి తనవంతుగా మన కలెక్టర్ గారి ద్వారా ఒక ఇల్లును మంజూరు చేపిస్తా, వెంబడే మీరు ఒక దరఖాస్తు ఇల్లి గ్రామ పంచాయతీ ద్వారా ఆ ఫామ్ నాకు ఇచ్చినట్టయితే నేను సీఎం గారికి స్వయంగా నేను వెళ్ళి అక్కడ మీ యొక్క బాధను చెప్పి మీకు ఒక ఇల్లు మంజూరు చేపిస్తా, మీకు ఆర్థికంగా ఆదుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా, కాబట్టి మీరు వెంబడే ఈ 28వ డేట్ రోజు మీరు నాకు ఒక పాంప్లెట్ రూపంలో కానీ ఒక ఫామ్ రూపంలో కానీ రాసి దరఖాస్తు ఇవ్వండి గ్రామ పంచాయతీ నుంచి అని చెప్పిళ్ళు. ఇక అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ హర్షం వ్యక్తం చేసిందన్నమాట. తబడుతోప్ నారాయణరావు పటేల్ గారు వచ్చి ఇక ఈ విధంగా పేదలకు ఆదుకుంటున్నాడు కాబట్టి ఇంత మంచి నాయకుడిని ఇన్ని రోజులు మనం ఎందుకు దూరం చేసుకున్నామయ్యా అని అనుకుంటున్నాడట. కాబట్టి ఇక ఇలాంటి నాయకుడు ఈ సమాజంలో వస్తేనే ఇంకా మంచి డెవలప్ జరుగుతుందని అందరు అనుకుంటున్నారు. ఇక చూడాలి తబడుతోప్ ఇక ఎట్లా మరి ఈ నెలలోపు సారు ఇల్లు తెప్పిస్తాడా 5 లక్షలు ఇప్పిస్తాడా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నమాట. దాని తర్వాత తహసీల్దార్కి మాట్లాడి నేను ఆయన ఆర్ఐకి పంపిస్తాడు, గిరిధవర్కి పంపిస్తాడు, ఒక సీఎం ప్రపోజల్ పంపించమని చెప్పిన ఎంత అయితే అంత మ్యాక్సిమం ఎక్కువ పైసలు ఇప్పించే ఏర్పాటు నేను తీసుకుంటా. ఆ కాపీ నాకు ఇస్తారు మీరు మీరు స్వామి మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేనే తీసుకున్నాను సార్. మీ పేరు? రామకృష్ణ. ఫోన్ చేసి నాకు అయితే రామకృష్ణ ఒక పని చేయండి, మాది చెప్తారు సార్. నేను తహసీల్దార్కి చెప్పిన మీరు బయట లోటు చేయలేము తక్కువనే వీళ్ళ ఏదైనా నిలకడ కోసం ఇప్పుడు 28 తారీఖు నాడు మీరు ఏం చేయండి అంటే 28 రోజు దరఖాస్తు ఇచ్చేసేయండి. ఇట్లా బ్లాస్ట్ అయిందని ఒక ఇల్లు కలెక్టర్కి చెప్పి 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేపిస్తాం. ఓకే.